అస్మత్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః కాశ్యపాన్మయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందేయతి స్వరసియాదుషం శ్రీమదష్టాక్షరీ సంపత్కుమారయతి శేఖరం ప్రణమామి దయాపూర్ణం ప్రపన్న కులభూషణం ఓం శ్రీమన్నారాయణ రామానుజతిభ్యో నమః ఓం శ్రీమదష్టాక్షరీతిభ్యో నమః భగవద్గుణానుభవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజలులతో మనం ప్రస్తుతం మొదలైనలోని పెరియాళ్వార్ తిరుమూజిలో 4వ పత్తిలో 9వ తిరుమూజి అయిన మరవడి పాశ్రములు అనుభవించుకోబోతున్నాం, ప్రారంభం చేసుకోబోతున్నాం ఈరోజు. ఈ పాశ్రాలు కూడా స్వామి పెరియాళ్వార్లు శ్రీరంగ దివ్యక్షేత్ర వైభవాన్ని తెలియజేస్తూనే మనకు అనుగ్రహించారు. అయితే మాధవత్వం పాశ్రాలలో ఈ పాశ్రాలకి వ్యత్యాసం ఏమిటంటే, మాధవత్వం పాశ్రాలలోనేమో ఆ పెరుమాళ్ళు శ్రీమన్నారాయణమూర్తి రామకృష్ణాది అవతారాలలో దశావతారాలలో వేయించేసి అనుగ్రహించినటువంటి దివ్య చేష్టతులన్నింటినీ కూడా స్మరించుకుంటూ అటువంటి వైభవం కలిగినటువంటి స్వామియే ఇక్కడ శ్రీరంగనాథుడిగా వేయించేసుకున్నాడు ఈ క్షేత్రంలో అని అన్నారు. దానికి భిన్నంగా అంటే కొంచెం అలా అని కాకుండా ఇంకా ఈ క్షేత్ర వైభవాన్ని మరింత విస్తారంగా తెలియజేయాలనేటువంటి కృపతోటి స్వామి పెరియాళ్వార్లు ఈ పథకంలోనూ అలాగే దీని తర్వాతి పథకమైనటువంటి తుప్పుడయ్యారు పథకంలో కూడా ఆ శ్రీరంగనాథుని వైభవాన్ని మనకు కృప చేస్తున్నారు. ఎటువంటి అరంగనగరం అంటే ఈ క్షేత్రానికి కొన్ని విశేషాలు ఉన్నాయండి. ఏమిటంటే ఈ శ్రీరంగనాథుని దివ్యక్షేత్రాన్ని సేవించుకునేటువంటి వారందరూ కూడా పెద్ద క్షేత్రం కదా, సప్త ప్రాకారాలతో వేయించేసి ఉంటుంది శ్రీరంగ దివ్యక్షేత్రం. సప్త ప్రాకారాలలో కూడా 8 స్థానాల్లో సాష్టాంగ నమస్కారం చేసి గర్భాలయంలోకి ప్రవేశించాలని చెప్తారు పెద్దలు. మొదటిది మణవాల మామని సన్నిధి, అంటే బయటే ఉంటుంది మన తెలుగువారి సత్రం దగ్గరే ఉంటుంది మణవాల మామని సన్నిధి. అక్కడ ఆ సన్నిధి దగ్గర సాష్టాంగం చేసుకోవాలి. తర్వాత కూరతాళ్వాని సన్నిధి, ఆ తర్వాత ఉడయవర్ల సన్నిధి దగ్గర, తర్వాత స్వామి నమ్మాళ్వార్ల సన్నిధి, ఆ తర్వాత పెరియ తిరువడి సన్నిధి, తర్వాత ధ్వజస్తంభం వద్ద, అలాగే సేనై ముతులియార్ జయ విజయుల వద్ద, ఇలా 8 చోట్ల సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ పెరుమాళ్ళని సేవించాలి యథాశక్తి అని పెద్దలు అనుగ్రహిస్తారు. అలాగే ఈ క్షేత్రంలో సుప్రభాతం మనకి తొండరడిపడి ఆళ్వార్లు కృప చేశారు శ్రీరంగనాథుని మీద తిరుప్పల్లి ఎజెచ్చి ఆ స్వామిని మేల్కొలుపుతూ సుప్రభాతాన్ని. ఈ సుప్రభాతము తిరుపాదత్తాంగులు మాత్రమే సేవిస్తారు సుప్రభాతాన్ని ఆ పెరియ పెరుమాళ్ళకి. అలాగే పెరియ పెరుమాళ్ చూడండి ఎన్ని పెరియలు వస్తాయంటే ఇక్కడ వైభవము సాక్షాత్తు పెరుమాళ్ళు చేస్తేనే ఆరాధనలు అందుకున్నాడు కనుక ఇక్కడ వేయించేసుకున్న స్వామికి ఏమో పెరియ పెరుమాళ్ అని తిరునామం. అలాగే ఈ క్షేత్రానికేమో పెరియ కోయిల్ అని తిరునామం. అలాగే ఇక్కడ ఉండేటువంటి గరుడాళ్వార్లకు పెరియ తిరువడి అని తిరునామం. అలాగే ఆ ఆండాళ్ళ ఆచార్యార్ని ఆ రంగనాథునికి సమర్పించడం ద్వారా విష్ణు చిత్తుల వారికి మన పెరియ ఆళ్వార్ అని తిరునామం వచ్చింది పెరియ ఆళ్వార్ అంటూ. అలాగే రంగనాథునికే సాక్షాత్తు శ్రీరంగనాథునికే ఆచార్యులుగా అయినటువంటి స్వామి మణవాళ మామునులకి కోయిల్ పెరియ జియర్ అనే ఖ్యాతి ఏర్పడింది. మరి కోయిల్ పెరియ జియర్ ఎందుకు అన్నారు అంటే సాక్షాత్తు మణవాళ మామునులకి 1 పాటు ఈడు వ్యాఖ్యానాన్ని కృప చేశారు స్వామి మణవాళ మామూలు రంగనాథుని యొక్క కోరిక పైన. ఆ అడగియ మణవాళ అని అంటారు, అలాగే నంబెరమాళ్ళు అంటారు. నంబెరమాళ్ళ యొక్క కోరిక పైన ఈడు వ్యాఖ్యానాన్ని 1 కాలం పాటు మణవాళ మామూలు కృప చేస్తూ ఉండగా విన్నపిస్తూ ఉండగా స్వామి నంబెరమాళ్ళు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవ ఇత్యాది ఉత్సవాలన్నీ రద్దు చేసుకొని మరి శ్రద్ధగా విన్నారట. ఆఖరి రోజున ఆ స్వామి కోయిల్ పెరియ జియర్కి కనియల్ని కూడా సమర్పించుకున్నారు స్వామి నంబెరమాళ్ళు. ఇక రంగనాథుడు ఆళ్వార్ల దివ్య ప్రబంధాలను వినటాను కోసమని చెప్పి 20 పగలపత్తు ఉత్సవాలు, 20 దినాలలో 10 పగలపత్తు ఉత్సవాలు, 10 రాపత్తు ఉత్సవాలు పేరు మీద పెరియ తిరునాళ్ అని ఈ ఉత్సవాలకి పేరు. ఎన్ని పెరియ వచ్చినాయో చూడండి, అంత అద్భుతమైన దివ్యక్షేత్రం. ఇక తొండరడిపడి ఆళ్వార్లు ఇక్కడే వేయించేస్తున్నారు. వీరికి దివ్య దేశ అర్చాపతి వ్రత అని కూడా ఒక తిరునామం. ధన్వంతరి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ధన్వంతరికి తనిగా సన్నిధి, ఒక ప్రత్యేక సన్నిధి ఉండేది కూడా ఈ శ్రీరంగ దివ్యక్షేత్రంలో మనకి సేవించుకోవచ్చు. అలాగే
కైశిక ద్వాదశి నాడు 366 తిరువారాధన జరిగేది కూడా శ్రీరంగంలో మాత్రమే. సంవత్సరంలో 4 బ్రహ్మోత్సవాలు జరిగే ఆలయం కూడా శ్రీరంగ దివ్యక్షేత్రంలోనే. ఇన్ని విశేషాలు ఉన్నాయి శ్రీరంగ దివ్యక్షేత్రానికి. అలాంటి ఈ శ్రీరంగ దివ్యక్షేత్ర వైభవాన్ని, ఇక్కడ వేంచేసుకున్న ఆ పెరియ పెరుమాళ వైభవాన్ని మరింత విస్తారంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ మరవడి పాసురాలలో స్వామి పెరియాళ్వార్లు. ఒకసారి పాసుర అనుసంధానం చేసుకుందాం. మొదటి పాసురం, మరవడియై తమ్మెక్కువాన్ పణయ్యం వైత్తు పోయ్ వానో వాళ செருவுடையதிசை கருமும் திருத்தி வந்து உலகாண்ட திருமால் கோயில் திருவடி தன் திருவுருவம் திருமங்கை மலர் கண்ணும் காற்று நின்று உருவுடைய மலர் நீளம் காத்தாட்ட ஓசலிக்கும் ஒளி அரங்கமே. இப்ப ஆசிரம் பிரதிபதார்த்தாண்டி சூசினே முதுகா మరవడియై, మరవడియై అంటే పాదుకలు, తమ యొక్క శ్రీపాదుకులను రామచంద్రమూర్తి చక్రవర్తి తిరుమగన తన యొక్క శ్రీపాదుకులను తంబిక్ తమ్ముడైనటువంటి భరతాళ్వాన్కి కృపచేసి వాన్ వణయం వైత్తు పోయి తిరిగి తాను మరలా వేం చేస్తాను 14 సంవత్సరాలు అరణ్యవాసం తరువాత తిరిగి వస్తాననేటువంటి మిక్కిలి విశ్వాసాన్ని ఆయనలో కలిగింపజేసి వాన్ వణయం అన్నారు. వణయం అంటే విశ్వాసం, వాన్ వణయం అంటే గట్టి విశ్వాసం, దృఢ అత్యవసాయాన్ని, ఆ గట్టి విశ్వాసాన్ని, నిక్కిలిగా విశ్వాసాన్ని కలిగింపజేసి వైట్ పోయి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? ఆ దండకారణ్యానికి చేరుకొని అక్కడ 14,000 మంది కరదూషణాదులను సంహరించడం, ఆ పైన సీతాపహరణం, ఆ తర్వాత లంకకు చేరుకోవటం, ఆ లంకాధిపతి అయినటువంటి రావణుని సంహరించడం ఇత్యాదిగా చేసి వానోర్ వాజ, వానోర్ అంటే దేవతలు, వాజ సుఖీం చేసేటట్లుగా సెరువుడయ్యా యుద్ధం చేసిన తీసై కరుమం తిరుత్తి వందు. యుద్ధం ఎక్కడైతే చేయటానికి అవకాశం ఉందో, ఎక్కడెక్కడ ఉంది, దండకారణ్యం చేరాడు, అక్కడ యుద్ధం చేశారు 14,000 మంది కర్రదూషణాలతో ఒక్కరే తనిగా స్వామి శ్రీ శ్రీరామచంద్రమూర్తి. ఆ తర్వాత అలా తన కార్యాలన్నింటినీ కూడా, కరుమం కార్యాలన్నింటినీ కూడా తిరుత్తి వందు చక్కదిద్దుకొని వచ్చారు. ఏది లోక కంఠకుడైనటువంటి ఆ రావణాసురుని సంహరించాడు. ఇక ఉలగాండ తిరుమాల్ కోయల్, ఈ ఉలగు అంటే లోకవులు, ఆండ అంటే ఏలినటువంటి, తిరుమాల్ శ్రీయత్పతి కోయిల్ ఆయన వేం చేసి ఉండేటువంటి సన్నిధి ఇదే, ఆయన నిత్య నివాసం చేసేటువంటి సన్నిధి ఇదే అంటున్నారు. ఆ చక్రవర్తి తిరుమగనారుగా వేం చేసి పితృవాక్య పరిపాలకుడై అరణ్యవాసానికి వెళ్తే భరతాళ్వాన్ వచ్చి అనేక మార్లు ప్రార్థించగా అతనికి తన యొక్క పాదుకలను కృపచేసి ఆ పాదుకలను పెట్టుకొని పరతంత్రుడై రాజ్యాన్ని ఏలమని చెప్పి అన్న అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి తమ్ముడైనటువంటి భరతాళ్వాన్కి కృపచేశారు. ఆ విషయం ఈ మొదటి 2 పాదాలను కృపచేస్తున్నారు. ఎప్పుడైతే భరతాళ్వాను తిరిగి వచ్చాడో తన మామ అయినటువంటి రాజ్యం నుంచి, మామగారి రాజ్యం నుంచి, వెంటనే ఇక్కడ చూస్తే అన్న అయినటువంటి చక్రవర్తి తిరుమగనారు కనిపించలేదు. వెంటనే కైకమ్మ దగ్గరకు వెళితే రాజా అంటూ పిలిచింది. హతాశుడయ్యాడు భరతాళ్వాన్, ఏమిటిది రాజా అని పిలుస్తున్నావు అంటూ చేయవలసినటువంటి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేసి ఇక వెంటనే భరతాళ్వాను తండ్రి శార్థ కర్మలు పూర్తి కాగానే అందరికీ తెలిసేలాగా పౌరుణ ఏడుస్తూ తాను రాజ్యానికి తగను అంటూ నానేదాన్ ఆయుడిగా అనే పాసనంలో మన ఆండాళ్ నాచ్యారు కృప చేసిన విధంగా రామ వనవాసానికి కారణం తానే, అక్కడ మందరది కానీ కైకమ్మది కానీ దశరథ చక్రవర్తిది కానీ రామచంద్రమూర్తిది కానీ ఎవరిది తప్పు లేదు, నాదే తప్పంత అంటూ తన మీద వేసుకొని మొరపెట్టుకొని అందరినీ తీసుకొని అక్కడ ఉండేటువంటి అయోధ్య ప్రజలందరితో కూడి చిత్రకూటానికి వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క పాదాలపై పడి తిరిగి అయోధ్యకి రమ్మని ప్రార్థన చేశాడు. సరే, నీవు స్వతంత్రుడు అని భయపడుతున్నావు కదా, నీవు పరతంత్రుడు అని తెలియచేసేలాగా నా పాదుకలు ఇస్తాను, తిరిగి అయోధ్యకు వెళ్ళు, నేను 14 సంవత్సరాలు అయ్యాకే వస్తాను, తండ్రి గారి ఆజ్ఞ కనుక ఈ 14 సంవత్సరాలు వనవాసం చేసే వస్తానంటూ పాదుకలు కృప చేశారు. ఆ పాదుకలని మరల శత్రుఘ్ననాళ్వాన్కి ఇచ్చి భరతాళ్వాను ఆ శత్రుఘ్ననాళ్వాన్ చేత రాజ్యం చేయిస్తూ తాను మాత్రం ఆ చిత్రకూట దగ్గరలోనే నందిగ్రామం అనేటువంటి ఆ గ్రామంలోనే వాసం చేస్తూ రామనికి మళ్ళీ ఆ వల్కలములు ధరించి, జటములు ధరించి, తాను కూడా ఆ కందమూలములు తింటూ ఒక సన్యాసి వలె అక్కడ పాదుకలను పెట్టుకొని, రామచంద్రమూర్తి యొక్క పాదుకలను పెట్టుకొని తాను అక్కడ నుంచే అటు శత్రుఘ్ననాళ్వాన్ అయోధ్యకు పంపి ఆ శత్రుఘ్ననాళ్వాన్ ద్వారా రాజ్యం చేయించాడు. అలా పరతంత్రుడై భరతాళ్వాను ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలతోటే
గడిపేశాడు 14 సంవత్సరాలు కూడా. రాముడు తిరిగి అయోధ్యకు వస్తాడు అనేటువంటి నమ్మకం కలగడం కోసం పాదుకలనిచ్చాడు. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునఃపునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజ అంటూ పాదుకలను భరతాల్వానికి అప్పచెప్పి మళ్ళీ మళ్ళీ నచ్చ చెప్పి అప్పుడు భరతుని వదిలి అరణ్యంలోకి పయనమయ్యాడు శ్రీరామచంద్రమూర్తి. అలా ఇక్కడ ఈ పావసరంలో మరవడియే తంబికు వాన్ పణయం వైత్తు పోయ్ అనటం ద్వారా ఆ గొప్ప నమ్మకం పాదుకలు ఇవ్వటం వలననే భరతాళ్వానికి కల్పించాడు రామచంద్రమూర్తి. ఎంత గొప్ప పారతంత్ర్యం కలిగి ఉంటాడంటే భరతాళ్వాన్ కూడా ఆ నందిగ్రామంలో ఉంటూనే రామ వియోగాన్ని భరించలేక అక్కడ ఉండేటువంటి ఆ నదిలో అక్కడ తటాకంలో సిప్తం శ్రీకాళి అనే ఆండాళ్ తాయారు ఎలా అయితే చెప్పి ఉన్నారో అలా తెల్ల తెల్లవారుజామునే, ఏది 4 గంటలకో 3 గంటలకో కాదు, ఇంకా అంతకన్నా ముందే 2, 2:30 ఆ సమయంలోనే అంత సిప్తం శ్రీకాళనే అర్ధరాత్రి వేళల్లోనే ఆ స్వామి యొక్క వియోగాన్ని భరించలేక తాపాన్ని తీర్చుకోవటం కోసం అక్కడ ఉండేటువంటి తటాకల్లో మరిగితే ఆ నీరు అక్కడ ఉన్నటువంటి చల్లని నీరంతా కూడా ఒక్కసారిగా వెచ్చబడిపోతుందట ఈయన యొక్క తాపానికి. అలా భరతాళ్వానికి పాదుకలను కృపచేసి ఆయనను ఊరడింపజేసి రామచంద్రమూర్తి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి ఇక దండకారణ్యం చేరుకొని ఈ విధంగా ఆ రావణాసుడు అపిశాచమ రాక్షసం అన్నట్లుగా సీతమ్మకు మాట ఇచ్చిన విధంగా పిశాచులు రాక్షసులు లేకుండా చేస్తానని శపథం చేసిన విషయంగా ఆ విధంగానే అందరినీ కూడా తన కార్యాన్ని చక్కదిద్దుకొని ఆ రాక్షస సంహారం చేసి తర్వాత ఈ లోకాలన్నింటినీ కూడా ఏలాడు రామచంద్రమూర్తి. ఎంత గొప్పగా 11,000 సంవత్సరాలు రామరాజ్యం చేశాడు. సుగ్రీవుని యొక్క సహాయం తీసుకుని లంకా నగరంలో ప్రవేశించి అక్కడ సర్వనాశనం చేసి విభీషణ ఆల్వాన్ని పట్టాభిషిక్తుని చేసి ఇక అయోధ్యకు తిరిగి వచ్చి రాము రాము రామ ఇతి ప్రజారాం అభవన్ కథాహ అన్నట్లు దేశమంతా కూడా రామనామంతో మారుమోగిపోయేలాగా 11,000 సంవత్సరాలు సుస్థిర పాలన చేశాడు. అటువంటి ఆ సీతావల్లపుడే ఆ తిరుమాల్ అన్నారు చూడండి, ఆ శ్రీయపతి లక్ష్మీపతి సీతాపతి నివసిస్తున్నారు ఇక్కడే ఈ శ్రీరంగ దివ్యక్షేత్రంలోనే శ్రీరంగనాథుడిగా నిత్యవాసం చేస్తున్నాడు అని అంటున్నారు. ఇక అలాగే ఈ తర్వాత 2 పాదాలు ఒకసారి చూసినట్లయితే ప్రతిపదార్థాన్ని తిరువడి తన్ తిరువురువం తిరువడి తన్ ఆ సర్వేశ్వరుడు అయినటువంటి ఆ స్వామి తిరువురువం ఆ తిరు ఉరువు అంటే రూపం అందమైన తన యొక్క తిరుమేనిని తిరుమంగై మలర్కాండం కాటి నిన్న తిరుమంగై అంటే పిరాటి ఆ సీత పిరాటి ఇక్కడ శ్రీరంగనాథుని పిరాటి రంగనాయకి మలర్ అంటే అప్పుడే విచ్చుకున్నటువంటి పుష్పం కన్ను నేత్రాలు కార్టిన్ను ప్రకాశింపచేసేటట్లుగా ఉరు ఉడయ్య మంచి అందమైనటువంటి రూపం కలిగినటువంటి మల నీలం నల్ల కలువలు అంటారు నీలోత్పలాలు అంటారు నల్ల కలువలు అంటారు కాత్తు ఆట ఓసలిక్కుం ఒళి అరంగమే అక్కడ ఉండేటువంటి గాలి ఎంత అందంగా వీస్తుంది అనేది కూడా కృప చేస్తున్నారు. ఆ ఊరిలో ఉండేటువంటి అందమైన నల్ల కలువలట కాత్తు ఆట గాలి వీస్తూ ఉంటే అటూ ఇటు ఊగుతూ ఉరువుడయ్య మలర్ నీలం అందమైన రూపం కలిగినటువంటి ఆ నల్ల కలువలు కాత్తు ఆట గాలి వీస్తూ ఉంటే అలా చక్కగా ఓసలిక్కు చలిస్తూ ఉంటే అందంగా ఉన్నదట. ఒళి అంటే ప్రకాశవంతమైనటువంటి అందమైనటువంటి అరంగమే ఈ శ్రీరంగ దివ్యక్షేత్రమే మన అందరికీ కూడా ఆశ్రయనీయమైనటువంటిది అని చెప్తున్నారు. అలాగే దీని పై పాదంలో ఏం చెప్పారు, ఆ శ్రీరంగనాయకి నేత్ర శోభను అనుగ్రహిస్తూ స్వామి యొక్క శరీర కాంతిని స్ఫురింపచేస్తూ ఉన్నాయి తిరుమంగై మలర్కండం కాటి నిన్న. ఆ రంగనాయకి యొక్క ఆ నేత్రాలు వికసించినటువంటి తామరల వలె ఉన్నాయట. ఆ నేత్రాలు ఎందుకంత ప్రకాశంగా ఉన్నాయి అంటే స్వామి యొక్క తిరుమేనిని చూడటం వల్ల. అలాగే స్వామి యొక్క తిరుమేని ఎందుకు ప్రకాశవంతంగా ఉందంటే ఆ అమ్మని చూస్తూ ఉండడం వల్ల. ఆ విధంగా ఇరువురికి కూడా అన్వయం చెబుతున్నారు. ఆ శ్రీరంగనాయకి యొక్క నేత్ర శోభను స్వామి యొక్క శరీర కాంతిని కూడా చక్కగా అందంగా అన్వయింపజేస్తూ మనకి మన చేత అనుభవింపజేస్తున్నారు. అలాంటి గొప్ప నగరం శ్రీరంగమే, ఇంతకు మించి మరి ఒక గొప్ప క్షేత్రం లేదు అంటూ అరంగమే ఒళి అరంగమే అంటూ ఏవకారంతో ఈ పాసురాలలో కూడా ఏవకారంతో ఒత్తి చెప్తున్నారు స్వామి పెరియాళ్వార్లు. ఇక 2వ పాసురం చాలా ముఖ్యమైనటువంటి పాసురం. పరమాత్మ యొక్క వాత్సల్య గుణాన్ని తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన పాసురం. ఈ పాసురాన్ని మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా అద్భుతంగా విశేషమైన పాసురంగా పెద్దలు అన్వయిస్తారు. తన్నడియార్ తిరత్త ముందు ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం.
தன்னடியார் தெரத்தகத்து தாமரையாளாகிலும் சிதப்புரைக்கு மேல் என்னடியார் அது செய்யார் செய்தாரே நன்ன செய்தார் என்பர் போலும் மண்ணுடைய விபீணனாய் மதில் இலங்கை திசை நோக்கி மலர் கண் வைத்தா என்னுடைய திருவரங்கற்கண்ணியும் மத்தொருவர்க்கு ஆளாவரே ஆ ரங்கநாதருக்கு மிஞ்சி மறைஞ்ச வேறெவருக்கு தாசலம் அவ்வடம் லேது அப்பன் அவசரமும் லேது ఇటువంటి గొప్పవాడు శ్రీరంగనాథుడు వాత్సల్యంలో ఆయనను మించిన వారు లేరు అంటూ తెలియజేస్తున్నారు. ఈ పాసురంలో చాలా ముఖ్యమైన పాసురం ఎన్నడియార్ అతి చెయ్యార్ చెయ్దారే నన్ను చెయ్యార్. ఇది అనేక పర్యాయాలు మన పెద్దలందరూ కూడా వారి వారి తిరువాక్కులలో ఆ స్వామి యొక్క వాత్సల్య గుణాన్ని చెప్పేటప్పుడల్లా కూడా అనుగ్రహించేటప్పుడల్లా కూడా ఈ పాసురాన్ని ఖచ్చితంగా ఈ పాసుర ఖండాన్ని అన్వయిస్తారు. అంత గొప్ప పాసురం. తన్ అడియార్ తిరత్తహత్ అడియార్ అంటే దాసులు, తన్ అడియార్ తన యొక్క దాసుల, తిరత్తహత్తు విషయంలో తామరయాళాఖిలుం ఆఖిలుం అంటున్నారు. ఆఖిలుం అంటే అయినప్పటికీ అనర్థం, అయినను అనర్థం. ఆఖిలుం అంటే తామరయాళ్ అంటే పద్మవాసిని అయినటువంటి తాయార్లు అంటున్నారు. అలా తామరయ్యాళాఖిలుం తన భక్తుల విషయంలో తన దాసుల విషయంలో కిరాతిమార్లే ఒకవేళ సితకురైక్ మేల్, సితకు ఉరైక్, ఉరై అంటే మాటలు, సితకు ఉరైక్ అంటే చెడు మాటలు, తన దాసుల విషయంలో స్వయంగా పద్మవాసిని అయినటువంటి తాయార్లే ఒకవేళ ఏదైనా చాడీలు చెప్పినప్పటికీ మేల్ అయినప్పటికీ ఆ పైన స్వామి ఏమంటాడంటే ఎన్నడియార్ అతిశయ్యార్ నా యొక్క భక్తులు, ఎన్ అడియార్ నా యొక్క భక్తులు అది చెయ్యార్ అలా చేయరు, చెయ్దారేల్ నన్ను చెయ్యార్ ఒకవేళ చేసిన, చెయ్దారేల్ ఒకవేళ చేసిన నన్ను చెయ్దార్ మంచి పనులే చేస్తారు వాళ్ళు, దుష్కృత్యాలు ఎప్పుడూ చేయరు, సుకృత్యాలు మాత్రమే చేస్తారు. ఎన్ బర్ పోలుం అనేటువంటి వారి వలె మనుడయ్య విబీడినాక, మన్నుడయ్య స్థిరమైనటువంటి సంపద కలిగినటువంటి వారు శ్రీమంతుడైనటువంటి విభీషణుని కోసమై మదిల్ ఇలంగ దిశై నోకి మలర్ ఘన్ వైత మదిల్ ప్రాకారాలతో కూడినటువంటి ఆ లంకకి దిశై నోకి ఆ లంక ఏ దిక్కులో అయితే ఉంటుందో ఆ దిక్కుకే చూస్తూ దక్షిణ దిక్కుకు తిరిగి చూస్తూ వేం చేసి కనిపిస్తారు మనకి శ్రీరంగనాథుడు. నా శ్రీరంగ దివ్యక్షేత్రంలో ఆ పెరియ పెరుమాళ్ళు శైల తిరుక్కోలంలో ఆ ఐదు పడగల కలిగినటువంటి ఆదిశేషునిపై శయన తిరుక్కోలంలో వేయించేసి దక్షిణ దిక్కుకు చూస్తున్నట్లుగా స్వామి వేయించేసి ఉంటారు. ఈ విధంగా మనకి ఎక్కడా కనిపించదు. ఎందుకు దక్షిణ దిక్కుకి అంటే విభీషణ ఆల్వాన్కి ఇచ్చినటువంటి మాట కోసం, ఆయన నిత్యం నేను చూస్తూనే ఉంటాను అని ఇచ్చినటువంటి మాట కోసం. అలా ఆయన విభీషణ ఆల్వాన్కి ఎక్కడైతే పట్టాభిషేకం చేశారు లంకలో, ఆ లంకకు దిక్కుకే చూస్తూ మలర్ కాన్ వైత వికసించినటువంటి తిరునేత్రములకు కలిగినటువంటి ఎన్నుడయ్య తిరువరంగ కన్నీయం అన్నీయం, ఎన్నుడయ్య నా యొక్క తిరువరంగకు శ్రీరంగమునికి అన్నీయం ఆ శ్రీరంగనాథుడికి తప్ప అన్నీయం ఇతరులకు మా తొరువర్కు ఆడావరే మరికి ఎవరికి కూడా ఆడావరే దాసులు అవుతారా అని అంటున్నారు తమ పెరియాళ్ళవార్లు ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా. అంత గొప్ప వాత్సల్యం కలిగి ఉన్న రంగనాథుడిని మించి వేరింకెవరికైనా దాసులు అవుతారా? ఎంత విశేషమైన పాసురం చూడండి. ఎప్పుడైనా చూడండి, అమ్మ బిడ్డ యొక్క ప్రేమను చూస్తుంది, తండ్రి ఏమో హితం చూస్తాడు, తల్లి ఏమో ప్రియం చూస్తుంది, తల్లి ప్రియం చూస్తుంది, తండ్రి హితం చూస్తాడు. అయితే ఎప్పుడైనా ఒకసారి విసుగు వేసారిపోయి తాయార్లు మనలో ఉన్నటువంటి దోషాలని ఎత్తి గనక చూపిస్తే, మన దోషాలని చెబితే శ్రీరంగనాథులతో, అప్పుడు శ్రీరంగనాథులు అంటాట, అయ్యో వానిలో ఉన్నటువంటి గుణాలను నువ్వు దోషాలనుకుంటున్నావు అని చెప్పి ఆమెతో వాదులాడి ఎన్నడియార్ అది చెయ్యార్ నా స్త్రీతులు అలాంటి దోషాలు చెయ్యరు అంటూ చెప్పి మనల్ని రక్షిస్తాట. అప్పుడు కూడా అమ్మ మళ్ళీ మనలో దోషాలని ఇంకా ఇంకా చెప్పి ఒకవేళ శిక్షించమని చెప్పి అంటే కనుక సరే అవి ఉన్నా సరే నేను వారిని వదలను, అవి వాళ్ళు ఎందుకు చేశారు, మంచి జరగడం కోసమే చేసి ఉంటారు అంటూ ఆ స్వామి చెప్తాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆ అమ్మ తాయార్లు ఒక ఘటకురాలుగా, ఒక పురుషకారభూతురాలుగా మనకు స్వామికి మధ్య ఘటకురాలుగా ప్రవర్తిస్తుంది. తాయార్లు పురుషకారం చేస్తారు. ఎలా అంటే మనం చేసినటువంటి దోషాలన్నింటినీ కూడా కప్పిపుచ్చి
ఆ స్వామికి మనలో మంచి మాత్రమే చూపించి మనపై స్వామి యొక్క కుళ్ళిరను కుదర్ చల్లని చూపులు పడేలాగా అమ్మ కటాక్షిస్తుంది మనలను. అందుచేతనే నిత్యము దానికి సూచనగానే తన శ్రీహస్తమునందరూ ఎప్పుడూ కూడా కమలాన్ని ధరించి ఉంటుంది. ఆ తామర అని పుష్పానికి మనం గమనించినట్లయితే ఆ పైన ఉండేటువంటి పుష్పము అందంగా ఉంటుంది, కింద ఉండేటువంటి తూడుకు మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే చిన్న చిన్ని ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళన్నింటినీ కూడా తన శ్రీహస్తంతో కప్పిపుచ్చేస్తుంది. అంటే ఇలా పట్టుకోవటంలో ముళ్ళన్నీ కూడా కప్పబడిపోతాయి, పై ఉన్నటువంటి వికసించిన పుష్పం మాత్రమే స్వామికి కనిపిస్తూ ఉంటుంది. అలా నిత్యము అగలగిల్లేన్ ఇరయ్యమ్యండ్రు అన్నట్లుగా ఆ స్వామి వక్షస్థలం మీద వేయించేసి ఉంటారు కదా తాయార్లు. అలా తాయార్లు వేయించేసి చేతిలో ఆ పుష్పాన్ని పట్టుకుంటే ఈ పుష్పమట ఈ జీవునికి సంకేతంగా చెప్తారు. ఈ జీవునులు మనలో ఉండేటువంటి దోషాలను, ముళ్ళు అనేటువంటి దోషాలను కప్పిపుచ్చి మనలో మంచి మాత్రమే స్వామికి కనిపించేలా చేసి మన పట్ల ఆ స్వామికి దయాదృష్టి కలిగే విధంగా అమ్మ పురుషకారం చేస్తుంది. మరి అలాంటి దాయార్లట ఒక్కోసారి అనుకుంటారట, ఏమిటి ఈ చేతనుండి స్వామి అంగీకరించింది ఒకవేళ నేను నిర్బంధించడం కోసమని చెప్పా, లేకపోతే మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాడా, ఇతడిని క్షమించి వేశాడా అని ఒకసారి పరీక్షిద్దాం అనుకున్నదట తాయార్లు. అందుకోసమని చెప్పి పరీక్షిద్దాం అంటే ఇప్పుడు రేపొద్దున ఆయనలో ఉండేటువంటి దయాగుణం మరలా కిందకి వచ్చేస్తే ఇప్పుడు స్వామిలో దయాగుణం పుష్కలంగానే ఉంటుంది, అయితే అమ్మ ఆయనలో దయాగుణాన్ని మరింత పెంచుతుంది. ఆయన నిరంకుశ స్వతంత్రుడు కదా, సర్వస్వాతంత్రుడు కనుక ఆయనలో ఉండేటువంటి ఆ నిరంకుశ స్వాతంత్రం తల ఎత్తి మనలో దోషాలు చూసి క్షిపామి న క్షమామి, వీడు తప్పు చేశాడు నేను వీడిని క్షమించను అని అనే ప్రమాదం ఉంది కనుక నిత్యము ఆయన వక్షస్థలం మీదే తాయారులు వేయించేసి ఉంటూ ఆయనలో ఉండే దయను పైకి లేపుతూ ఉంటుంది ఆయన వక్షస్థలం మీద ఉంటూ. ఒకవేళ ఆ అమ్మ ఏమనుకున్నదంటే రేపొత్తున ఉత్తరోత్తర ఇతని యొక్క దోషాలు మళ్ళా స్వామి కంటికి కనపడి ఇతన్ని ఎక్కడ శిక్షిస్తాడు అని పరీక్షిద్దాం అనుకున్నదట తాయార్లు. అందుకని ఏమంటున్నారు తాయార్లు పెరుమాళతోటి ఈ చేతనుల గురించి చాడీలు చెప్తామనుకొని, ఓ స్వామి నేను మోసపడిపోయాను, వీరి గురించి సరిగా విచారం చేయకుండా పురుషకారం చేశాను, ఈ చేతనుడు పాపాన్ని చేసి ఉన్నాడు, ఇతన్ని మీరు స్వీకరించకండి, స్వీకరించడానికి తగనటువంటి వాడు వీడు, ఈ చేతనుల్ని తోసివేయండి అని చెప్తున్నట తాయారులు పరీక్షిద్దామని. అప్పుడు ఆ పెరుమాళ్ళు ఏం చేస్తారు పెరియ పెరుమాళ్ళు, ఓ తాయారు ఓ లక్ష్మి నీ భక్తులు ఒకప్పుడైనా దుష్టులుగా ఉంటారేమో కానీ నా భక్తులు మాత్రం ఎన్నడికీ పాపాలు చెయ్యరు, దుష్టులు కారు అంటూ ఎన్నడియారు అని ఇక్కడ నొక్కి చెప్తారు. చూడండి ఎన్నడియార్ నా భక్తులు అన్నారు, అంటే నీ భక్తులు నా భక్తులు విడదీస్తున్నారు స్వామి. నీ భక్తులు ఏమన్నా తప్పులు చేస్తారేమో కానీ నా భక్తులు అలా తప్పులే చెయ్యరు అంటూ ఆ లక్ష్మి తాయార్లకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరే తాయార్లకు ఇంకా అనుమానం, మరి ఒకసారి ఆయనకి ఎంత దృఢ అత్యవసాయం ఉన్నది తన భక్తుల మీద అని పరీక్షించాలనుకొని మరి కొన్ని దుండగాలు మనం చేసినటువంటివన్నీ కూడా ఆ స్వామికి చెప్తే, అప్పుడు కూడా స్వామి సరే నా భక్తులు తప్పే చేయరు, ఒకవేళ చేసినా అవన్నీ కూడా ఏదో మంచి జరగడం కోసమే అంటూ దృఢంగా చెప్తాట. అప్పుడు అది విన్నటువంటి లక్ష్మీ తాయార్లు ఆహా నా యొక్క తలంపు నెరవేరింది కదా అంటూ సంతోషిస్తుందట. ఆ విధంగా ఆ లక్ష్మీ మాధవుల యొక్క సంవాదాన్ని గురించి ఈ పాసురంలో అద్భుతంగా కృప చేస్తున్నారు స్వామి పెరియాళ్ళ వాళ్ళు. ఆ విధంగా ఇక్కడ అడియార్ అన్నారు చూడండి ఒక అద్భుత పదప్రయోగం. అడియార్ అంటే దాసులు, దాసులంటే ఎవరు, భక్తులు వేరు దాసులు వేరు. దాసులంటే ఆ స్వామే తనకు ప్రభువు, ఆ స్వామే తనకు ఉపాయము, ఆయనే ఉపేయము అంటూ ఆశ్రయించినటువంటి వారు దాసులైనటువంటి వారు. ఇలాంటి వారు ఏ కులమైనా ఏ జాతి అయినా ఏ గోత్రమైనా వాటితో సంబంధం లేకుండా దాసులు అనేదే అర్హతగా స్వామి ఎంచి రక్షిస్తాడు. అలా కులగోత్రాదులన్నీ కూడా ఈ శరీరాన్ని అంటి ఉండేవి కనుక అవన్నీ కూడా ఔపాధికాలు, భగవద్దాసులు అనేటువంటి సంబంధం ఉంది చూశారు. ఇది శరీర సంబంధం. అడియార్ అంటే ఇక్కడ బహువచనం ప్రయోగించారు, అంటే అందరినీ ఈ దాసులందరినీ కలుపుతూ అడియార్ అంటున్నారు స్వామి ఎన్నడియార్ అంటూ. అలా తల్లి సహజంగా చల్లటిదే, చల్లదనమే సహజ లక్షణమైనటువంటిది నీటికి. అయినా కూడా వేడి చేస్తే నీరు వేడవుతుంది కదా, చల్లగా ఉన్న నీరు వేడవుతుంది. అయితే ఇక్కడ తాయార్లు ఏంటంటే వెంటనే చల్లబడిపోతారు. వేడి పదార్థం మీద చల్లని నీరు పోసామనుకోండి ఆ పదార్థం కూడా చల్లబడిపోతుంది. అలాగే తాయార్ల కోపం వచ్చినా వెంటనే చల్లబడిపోతారు. అలాగే
చల్లనైనటువంటి తాయార్లు ఒకవేళ స్వామి కోపంతో వేడిగా అయినా వెంటనే ఎంత కోపం వచ్చినా అమ్మ ఆ కోపం వచ్చిన స్వామిని కూడా చల్లబరిచేస్తుంది. ఎలా అయితే వేడి పదార్థం మీద చల్ల నీళ్లు పోస్తే ఆ పదార్థం చల్లబడిపోతుందో కోపంతో ఉన్నటువంటి స్వామిని కూడా తన మాటలు చేసి చల్లబరుస్తుంది తాయార్లు. అలాంటి తల్లి ఎప్పుడూ కూడా ఈ జీవుల పక్షాన ఉంటూ స్వామితో వాదిస్తూ ఉంటుంది. అలా ఇక్కడ మన దోషాలను చూపించడం దేనికి అంటే స్వామిలో ఉండేటువంటి రక్షకత్వ భావం మరింతగా పెంపొందింప చేయటం కోసమే. వాదన వచ్చినప్పుడు ఒక విషయం మీద మరింత విశ్వాసంతో ఊనికగొని మాట్లాడతాం కదా మనం ఎప్పుడైనా కానీ. ఏదైనా ఒక వాదన జరిగితేనే దాని విషయం మీద మన ఎంత గ్రిప్ వస్తుంది అంటారు. ఏదైనా ఒక ప్రశ్న సందేహం తలెత్తితేనే దానిలో ఉండేటువంటి డెప్త్ అంటారు, అంటే ఆ డీపర్నెస్ అనేది ఇంకా బాగా తెలిసి మనకు ఆ విషయం మీద వ్యక్తి దృఢ అధ్యవసాయం కలుగుతుంది. అందుకని అమ్మ ఏంటి ఇక్కడ తాయారులు తిరుమల దగ్గరికి వెళ్ళి నీ దాసులు తప్పు చేశారంటే ఎన్నడిగారు నా దాసులు తప్పు చేయనే చేయరు, చేస్తే మంచి పనే చేస్తారు అని అంటున్నారు. అలా అనిపించాలనేదే అమ్మ కోరిక కూడా. అంత అద్భుతమైనటువంటి ఆ పెరియ పిరాటి పెరియ పెరుమాళ్ వీరిరువురి యొక్క సంవాదాన్ని అద్భుతంగా ఈ పాసురంలో కృప చేస్తున్నారు మా పెరియాళ్ళ వాళ్ళు. ఇక ఆ తర్వాత ఒకసారి ఆ పాసుర ప్రతిపదార్థాన్ని చూస్తే మన్నుడయ్య విభీడనార్క్ శ్రీమంతుడైన విభీషణుడికి అంటున్నారు చూడండి, సతు నాగవర శ్రీమాన్ లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంతరిక్షగత శ్రీమాన్ అంటూ శ్రీమంతులుగా వీరు ముగ్గురిని చెప్తారు. ఎలా వేల సంవత్సరాలు మొసలితో పెనుగులాడుతూ చావు బతుకుల మధ్య ఉన్నటువంటి గజేంద్రాల్వాన్ ఆఖరి క్షణాలలో ఆ మడుగులోనే ఉన్నటువంటి ఒక పుష్పాన్ని తీసుకొని కమలాన్ని తీసుకొని దాన్ని నెగనెగ తగ్గక ముందే ఆ సృష్టికి ఆది మూలమైనటువంటి పెరుమాళికి సమర్పించాలని అనుకున్నది కనుక ఆ కైంకర్య స్త్రీకి ఆ సతు నాగవర శ్రీమాన్ అంటూ పెద్దలు కృప చేస్తారు. అలాగే లక్ష్మణో లక్ష్మీ సంపన్న భార్యని విడిచిపెట్టాడు, రాజ్యాన్ని విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, అన్న వదిలిన వెంట ఆ అరణ్యవాసంలో తిరుగుతున్నటువంటి అహం సర్వం కరిష్యామి అంటూ అన్ని కైంకర్యాలు తానే చేయాలి అంటూ ఆ పెరుమాళ్ త్రివుళ్ళానికి తగినట్లుగా చేయాలి అంటూ నిర్బంధించి మరి స్వతంత్రించి మరి కైంకర్యం చేస్తాడు కనుక ఆయనలో ఉండేటువంటి కైంకర్యాన్ని సూచిస్తూ ఆ ఇళయ పెరుమాళిని లక్ష్మణస్వామిని లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటూ కీర్తించారు వాల్మీకి మహర్షి. ఇక అలాగే విభీషణ ఆళ్వాన్ని కూడా అంతరిక్షగత శ్రీమాన్ అన్నారు. అంతరిక్షంలో నుంచి వచ్చి పరిత్యక్తమయాలంక అంటూ అన్నింటినీ కూడా వదిలిపెట్టి భార్యని బిడ్డలని అన్న రావణాసురుణ్ణి రాజ్యాన్ని అంతటినీ వదిలిపెట్టి వచ్చి శ్రీరామచంద్రమూర్తి వద్దకి శరణాగతి చేసినాడు కనుక విభీషణ ఆళ్వాన్ని శ్రీమంతుడు అన్నారు. అదే ఇక్కడ మనుడయ్య విభీషణనార్క్ అన్నారు. శ్రీమంతుడైనటువంటి విభీషణుడు ఎటువంటి శ్రీమంతుడు అంటే కైంకర్య స్త్రీ కలిగి ఉన్నవాడు శరణాగతి చేసినటువంటి వాడు ఆ విభీషణ ఆళ్వాన్. అతని యొక్క కోరిక మేరకు మదిలి ఇలంగై తిసై నోకి మలర్ కణ్ వాయిత్తా అంటూ ఆశ్రిత పక్షపాతం కలిగినటువంటి ఆ స్వామి తనకి సుగ్రీవుడు శరణం ఇవ్వవద్దు అని చెప్పినా కూడా విభీషణ ఆళ్వానికి శరణం ఇవ్వవద్దు అని చెప్పాడు సుగ్రీవుడు. ఎటువంటి సుగ్రీవుడు? సీతమ్మ కంటే కూడా మెన్నగా ప్రేమించాడు సుగ్రీవుని ఆళ్వాన్. సుగ్రీవ మహారాజర్ అంటారు మనకి వ్యాఖ్యానాలలో, మహారాజర్ అంటే సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడిని సీతమ్మ కంటే కూడా మెన్నగా ప్రేమించాడు. అయినప్పటికీ అంత ప్రేమించేటువంటి సుగ్రీవుడు చెప్పినా కూడా విభీషణుడికి శరణ ఇచ్చాడు. శరణ ఇచ్చి ఏ విధంగా దోషో యద్యపి తస్య సతామేత దగర్హితం అన్నట్లుగా ఆ మారుతి వచ్చి ఎప్పుడైతే తిరువడి వచ్చి విభీషణ ఆళ్వాన్ని స్వీకరించమని చెప్పాడో వెంటనే ఆయన మాట విన్నాడు. ఆ విధంగా నివేయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అంటూ వచ్చినటువంటి విభీషణ ఆళ్వాన్ని దోషో యద్యపి తస్య సతామేత దగర్హితం అన్నట్లుగా దోషాలు ఉంటే ఉండనివ్వు, ఒక్క చేతనుడైనా లభిస్తాడా అంటూ రేయింబవళ్ళు వెతుకుతున్నటువంటి నేను ఆ దోషాలనే గుణాలుగా గ్రహించగలను అంటూ చెప్పినటువంటి ఆ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి ఆ వాత్సల్యం తన భక్తుల యొక్క దోషాలను కూడా భోగ్యంగా స్వీకరించేటువంటి ఆ వాత్సల్య గుణాన్ని ఇక వేరెవరైనా నిరోధించగలరా?
అంతటి వాత్సల్య గుణ పరిపూర్ణుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి నిత్య నివాసం చేస్తున్నటువంటి దివ్యక్షేత్రం ఇదే అని అంటున్నారు. ఈనాటికి కూడా చూస్తే విభీషణ ఆళ్వార్ను స్వామిని రోజు దర్శించుకుంటారు. అక్కడే పెరియ పెరుమాళ్ళ సన్నిధిలోనే కనిగా విభీషణ ఆళ్వార్ సన్నిధి కూడా ఉంటుంది పక్కనే. ప్రతిరోజు శ్రీరంగనాథుడికి పెరియ పెరుమాళ్ళకి అరవణి ఆరగింపు చేస్తారు రాత్రి వేళల్లో సుమారు 10-10:30 సమయంలో. ఆ అరవణి ఆరగింపు ఆ తర్వాత విభీషణ ఆళ్వార్ సన్నిధి తీసుకువచ్చిన తర్వాత అక్కడే భక్తులందరికీ కూడా వితరణ చేస్తారు ఈ అరవణి ఆరగింపుని. అట్లా ప్రతినిత్యము కూడా రంగనాథుడు ఆ లంక వైపు చూస్తూనే ఉన్నాడు. అంత ఆశ్రిత వాత్సల్య చలది అయినటువంటి ఆ రంగనాథుని ఆశ్రయించినటువంటి వారు వేరింకెవరికైనా దాసులవుతారా అంటూ ఇక ఆ తర్వాత ఎన్నుడయ్య తిరువరంగ కనియం మత్తొరు వరకు ఆడావరే అని అన్నారు. అలా చుట్టూ అలంకారభూతలమైనటువంటి తోటలతోటి కలిగి ఉన్నటువంటి ఆ చల్లని శ్రీరంగంలో ఉన్న స్వామియే మనలను కాపాడేటువంటి రక్షించేటువంటి స్వామి. అతనికి కాకుండా ఆ స్వామికి కాకుండా వేరెవరికి కూడా దాసులు కారు అంటూ అద్భుతంగా రంగనాథుని వైభవాన్ని కృప చేశారు ఈ రెండవ పాసులలో. ఇక మూడవ పాసులం ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. కరుడయ్య పొడిల్ మరుదుం కథ కళిరుం పిలంబనయ్యం కడియావుం ఉరుడయ్య చెకడరయ్యం మల్లరయ్యం ఉడయ్య విట్టు ఓసై కేటాన్ ఎరుళహత్తుం ఎరిగదిరోన్ మండలత్తోడు ఏత్తి వైత్తేణి వాంగి అరుల్ కొడుత్తిట్టడి ఎవరై ఆట్కొల్వాన్ అమరుమూరణి అరంగమే. ఒకసారి పాత్ర ప్రతిపదార్థాన్ని చూసినట్లయితే కరళుడయ్య పుహిల్ మరుదుం అన్నారు. కరుళ్ అంటే నల్లని తోటలు అనటం ద్వారా ఇక్కడ నలుపు కోపాన్ని కూడా సూచిస్తుందంటారు. మనకి తెలుగులో అయితే ఎరుపునే కోపానికి సూచనగా చెప్తారు, కానీ ద్రవిడంలో నలుపు ఎరుపు రెండు కూడా ఆ కోపానికి సూచనగా చెబుతున్నారు. ఇక్కడ కోపంతో పొహిల్ తోటలుగా మరుదు మద్ది చెట్లు ఉన్నాయి అని అంటున్నారు. ఇక్కడ ఈ పాత్రలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించినటువంటి ఆ స్వామి యొక్క వైభవాలు కొన్నిటిని మనకి కృప చేస్తూ అలాంటి వైభవాలన్నింటినీ కూడా చేష్టితములన్నింటినీ కూడా మనకు అనుగ్రహించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మే శ్రీరంగనాథుడుగా ఈ దివ్యక్షేత్రంలో వేంచేసి ఉన్నారు అని చెప్పదలుస్తున్నారు. కనుక ఆ యమలార్జున భంజన అని చెబుతున్నారు. ఆ నల్లగా ఉన్నటువంటి మద్ది చెట్లని అంతం చేశాడు. రెండు చెట్లు కూడా కూడబొలుక్కొని శ్రీకృష్ణ పరమాత్మకి అవధ్యం తలపెట్టాలని చెప్పి ఆ నందగోపుని యొక్క తోటలోనే ఉంటే దట్టంగా పెరిగి ఆకర్షణీయంగా ఉంటే అటువంటి మద్ది చెట్లను కూడా సునాయాసంగా పూపుట్టి వేళ్లతో సైతం పెకలించి వేశాడు స్వామి. ఇక ఆ తర్వాత కథ కళిరుం పిలం మనయం కడియమావుం కథ కళిరుం ఓపంతో ఉన్నటువంటి ఆ ఏనుగు కువలయాపీయడం అనేటువంటి ఆ ఏనుగుని సంహరించాడు. పిలంబనయ్యం కడియమావుం అంటున్నారు. పిలంబనయ్యం అంటే ప్రళంబాసురుడు. నందగోపులు యొక్క సంతతి అయినటువంటి బలరామకృష్ణులు అలాగే అక్కడ ఉండేటువంటి మిగతా గోపబాలురు వీళ్ళందరూ కూడా ఒకనాడు ఆ రేపలలో ఆడుకుంటూ ఉంటే వాళ్ళల్లో ఒకటిగా కలిసిపోయి వచ్చాడు ప్రళంబాసురుడు. అలా అంటే ఆ రాక్షసుడిని కూడా ఆటలో ఒక భాగంలాగా కృష్ణ పరమాత్మ ఆ ప్రళంబాసురుడేమో కృష్ణయ్యకి అవధ్యం తలపెట్టాలి ఆటల్లో భాగంగా గుద్ది సంహరించాలి అని చెప్పి ఉద్దేశంతో వచ్చాడు ప్రళంబాసురుడు. అయితే కృష్ణ పరమాత్మే తిరిగి అతనిని సంహరించాడు. అదే రీతిలో అతను ఏ విధంగా అయితే అంతం చేయాలనుకున్నాడో అదే రీతిలో అతన్ని ప్రళంబాసురుడిని అంతం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే కడియమావుం అన్నారు. క్రూరమైనటువంటి కేసి అనేటువంటి రాక్షసుడు మహారౌద్ర అన్నట్లు గొప్ప కోపంగా నోటిని బాగా తెరిచి ఒక గుర్రం ఆకారంతో వచ్చాడు. అలాంటి కేసి అనే రాక్షసుడిని కూడా మన శ్రీకృష్ణ పరమాత్మ సునాయాసంగా అంతం చేశాడు. అంతేనా, ఊరుడయ్య శకడరయ్యం మల్లరయ్యం దొర్లుకుంటూ వచ్చిందండి ఒక బండి. అలాంటి ఆ బండి రూపంలో శకటం రూపంలో వచ్చినటువంటి శకటాసురుణ్ణి కూడా తన పాద తాళనంతో అంతం చేశాడు స్వామి. ఇక తర్వాత మల్లరయ్యం ఈ కువలయాపీడం అనే ఏనుగును సంహరించిన తర్వాత చాణూర ముష్టికులు ఇతరత్ర అక్కడ ఉండేటువంటి మల్ల యోధులందరినీ కూడా సంహరించి వేశారు. ఉడయ్య విట్టు ఓసై కేటాన్ అలా ఆ విధంగా ఎంతోమంది విరోధులు అందరినీ కూడా చిన్నాభిన్నం చేసి తన లీలలను మనం అందరం కూడా గొప్పగా చెప్పుకునే విధంగా ఇలా చెప్పుకుంటూ ఉంటే ఆ స్వామిము తృప్తిగా వింటూ ఉంటాడట. అలా విరోధ నిరసన చేసి మనకి మోక్షాన్ని అందించేటువంటి వాడు ఆ స్వామి. ఉడయ్య విట్టు ఓసై కేటాన్
అలా వీళ్ళందరినీ కూడా అసురులందరినీ కూడా ముక్కలు ముక్కలు చేసి ఓసే కేటాన్ ఆ పొగట్టని వినాలని మరి ఆ స్వామి తన యొక్క లీలలను మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటే విని ఆనందిస్తాట. అందుకని గుణానుభవం జరిగే చోట తప్పకుండా పెరుమాళ్ళు ఏం చేసి ఉంటారు అని అంటారు. ఇరుల్ అహత్తం ఎరిగదిరోన్. ఇరుల్ అంటే చీకటి. ఎటువంటి చీకటి? అజ్ఞానం అనేటువంటి చీకటిని అహత్తం పోగొట్టేటువంటి ఎరిగదిరోన్ ప్రకాశించేటువంటి కతిరోన్ అంటే సూర్యుడు. అలాంటి సూర్యుడు మండల తోడు ఏత్తు వైత్తు ఏరి వాంగి ఏణి వాంగి. అలాంటి సూర్యమండలం నుంచి ఏత్తి వైత్తు ఏణి వాంగి ఉద్ధరించి, ఏత్తి వైత్తు అంటే ఉద్ధరించి, ఏణి వాంగి అంటే తిరిగి వెనక్కి రాలేని విధంగా, ఏణి వాంగి తిరిగి వెనక్కి రాలేని విధంగా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన అందరినీ కూడా అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలే విధంగా అచ్చిరాది మార్గం గుండా ఆ సూర్యకిరణాలే ఆలంబనగా ఆదిత్య మండలం ద్వారా మనలందరినీ కూడా తన సన్నిధికి తీసుకొని పోతాడు. దీనినే అచ్చిరాది మార్గం అని అంటారు. అలా నచ పునరావర్తతే పునర్ ఆవర్తతే తిరిగి రానటువంటి లోకమైనటువంటి ఏణి వాంగి అన్నారు చూడండి. తిరిగి వెనక్కి రాలేనటువంటి లోకమైనటువంటి ఆ పరమపదానికి మనల్ని అరుళ్ కొడుతిట్టు అడియవరై. అరుళ్ అంటే కృప, కొడుతిట్టు ప్రసాదిస్తాడు, తన కృపను ప్రసాదించి అడియవరై దాసులందరినీ ఆట్ కొల్వాన్. ఆట్ ఆట్ అంటే కైంకర్యం. కొల్వాన్ స్వీకరించటం కోసం అమరుం ఊర్ అమరుం అమరి ఉన్నటువంటి ఊర్ ఊరు అణి అరంగమే అందమైన అణి అంటే అందమైన అరంగమే శ్రీరంగమే అనటం ద్వారా అంధకారాన్ని పోగొట్టేటువంటి కాంతి కిరణములు గల ఆదిత్య మండలం ద్వారా మనల్ని తన సన్నిధికి తీసుకుపోయేటువంటి ఆ అచ్చిరాది మార్గంలో అద్భుతమైన స్పృహణీయమైన ఆ అచ్చిరాది మార్గంలో తిరిగి వెనక్కి వచ్చే అవకాశం లేకుండా చేసేటువంటి ఆ పరమపద వైభవాన్ని ఈ దాసులకు కృప చేస్తారు. తిరిగి పుట్టటం, అలాగే ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడటం అనేది రూపు మాపేస్తాడు. అలాంటి సుఖదాయకమైనటువంటి భగవత్ కైంకర్యం చేయటం, తిరిగి పుట్టకపోవటం అనేటువంటి ఫలాలను మన చేత అనుభవించటం కోసం, తన యొక్క అనుగ్రహాన్ని మనపై ప్రసరింపచేయటం కోసం, మన యొక్క కైంకర్యాన్ని తాను స్వీకరించటం కోసం ఆ స్వామి స్థిర నివాసం చేసేటువంటి దివ్యక్షేత్రమే ఈ శ్రీరంగ దివ్యక్షేత్రము. అందమైన సౌందర్య నిలయమైన ఈ శ్రీరంగ దివ్యక్షేత్రము అని అంటున్నారు. ఇక నాలుగవ పాసులు ఒక్కసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. పదినారామా ఇరవ దేవి మార్ పని చెయ్యా తువరయ్యను అదిల్ నాయకరాజు వీత్తిరంద మణవాళర్ మన్ను కోయిల్ புதுநாள் மலர் கமலம் எம்பெருமான் பொன் வைப்பில் பூவே போல்வான் புதுநாயகம் பாவி திருமாந்து பொன் தாய்க்கும் புனலரங்கமே. ஒக்கசாரி பாசுர பிரதார்த்தாங்க சூசினே பதினாறு ஆயிரவர் அன்னார். பதினாறு அண்டே பதி பிளஸ் ஆறு பதாறு ஆயிரவர் வேலு பதாறு வேல மந்தி தேவிமார் பாரியலு பணி செய்ய கைங்கரியம் சேஸ்து உன்னட்ட எக்கடி நுஞ்சி வச்சார் பதாறு வேல மந்தி? ఆ నరకాసురుణ్ణి సంహరించి ఆయన చెరలో బందీగా ఉన్నటువంటి 16,000 మంది రాజకన్యకలను కూడా ఆ ఆయన యొక్క బందీ నుంచి విడదీసి వారి యొక్క కోరిక పైన వారందరినీ కూడా ఆ నరకాసుర సంహారం అయిన తర్వాత వారందరి యొక్క కోరిక పైన వారిని కూడా స్వీకరిస్తాడు స్వామి. అది కూడా ఎలాగో తెలుసునా, ఈ 16,000 మంది కూడా ఎవరికి వారే నా భర్త నన్ను వదిలి ఉండలేడు నన్ను వదిలి ఉండలేడు అనుకునేంతగా అందరికీ ప్రీతి పాత్రుడై శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మందిని ఏలుకుంటాడు. అలాంటి ఆ వారందరి చేత కైంకర్యాన్ని స్వీకరించేటువంటి ఆ స్వామి తువరయ్యను ద్వారకాయకి ద్వారక అనేటువంటి అదిల్ దాని అందు నాయకరాకి వీత్తిరింద మణవాడారు మన్ను కోయిల్ అన్నారు. నాయకరాకి ద్వారకకు నాయకుడై వేం చేస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది భార్యల చేత కైంకర్యం స్వీకరించేటువంటి ఆ స్వామి వీత్తిరింద స్థిరమగా వేం చేసి ఉన్నటువంటి మణవాళర్ మన్ను కోయల్. మణవాళర్ అంటే అందమైన వాడు అని అర్థం, సుందరుడు సర్వేశ్వరుడు అని అర్థం. మన్ను కోయల్ స్థిరమైనటువంటి మన్ను స్థిరంగా నివాసం చేసేటువంటి కోయల్ సన్నిధి ఇది అని అంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ శ్రీరంగ దివ్యక్షేత్రానికి అతి దగ్గరలో ఉంటుంది తిరువురయ్యూరు దివ్యక్షేత్రం. ఈ తిరువురయ్యూరులో కూడా మూలవరులు ఉత్సవరులు ఇరుగురు యొక్క తిరునామం కూడా అడగయ్య మణవాళన్. ఇక్కడ మణవాళన్ అంటే అడియంత గుర్తుకు వచ్చింది, అడగయ్య మణవాళన్ అనేది కూడా ఒక తిరునామం స్వామికి.
అందమైన సర్వేశ్వరుడు అంటూ. ఇక పుతు నాన్ మలర్ కమలం అన్నారు చూడండి. పుతు నాన్ మలర్ అంటే అప్పుడే వికసించిన, సద్యో వికసిత అంటారు మనకి సంస్కృతంలో అయితే. అలా అప్పుడే వికసించినటువంటి ఆ పుతు నాన్ మలర్ కమలం, అప్పుడే వికసించిన కమలము వంటి ఎంపెరుమాన్ పొన్ వయస్సిల్ పూవే పోల్వాన్. ఆ ఎంపెరుమాన్ మన అందరికీ కూడా స్వామి అయినటువంటి ఆ శ్రీరంగనాథుని యొక్క పొన్ వైటిల్, బంగారపు వైటిల్ ఆ కడుపునందు అంటే స్పృహయ్యమైనటువంటి ఆ నాభి అందునున్నటువంటి పూవే పోల్వాన్. ఆ స్వామి యొక్క తిరు నాభి కమలం ఏ విధంగా ఉందట, అప్పుడే వికసించినటువంటి కమలాన్ని పోలి ఉంది ఆ స్వామి యొక్క నాభి కమలం. అలాంటి ఆ నాభి కమలంలో పోతు నాయకం పావిత్తు ఇరుమాందు పొన్ సాయకం పునరంగమే అన్నారు. అలా నవనవలాడుతున్న తామర పువ్వులే ఉంటాట స్వామి. శ్రీరంగంలో జల ప్రవాహాలలో వికసించే తామరలు కూడా ఆ పరమాత్మ యొక్క తిరునాభి కమలం నుండి వెలువడిన తామరలు ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటాయో అలాగే ప్రకాశిస్తూ తమకు సాటి అయినటువంటి తామరలు మరెక్కడా లేవని గర్వంతో ఉంటాయట. పోతు నాయహం పావిత్తు సర్వ నిర్వాహకత్వం ఆ స్వామి అని భావించి ఇరుమాందు గర్వించి పొన్ సాయకం పునరంగమే. మిగిలిన అంద పొన్ సాయక్కుం అంటే పొన్ అంటే అందమైన స్పృహణీయమైనటువంటి, సాయక్కుం తోసివేటట్లుగా మిగిలిన పునరంగమే అన్నారు చూడండి. పునల్ అంటే తీర్థం కలిగి ఉన్నటువంటి అరంగమే. ఇక్కడ ఉండేటువంటి తీర్థం ఏమనుకున్నాం, కావేరి తీర్థం. కనుక ఇక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళు అప్పుడే వికసించిన తామర వలె భోగ్యభూతంగా వేంచేసి ఉంటారు అందంగా. అలాగే ఆయన నాభి కమలం ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ ఉండేటువంటి కావేరి తీర్థంలో ఉండే కలువలన్నీ కూడా అంత అందంగా ఉంటాయి. ఈ సృష్టిలో ఉండేటువంటి మిగిలిన కమలాల యొక్క అందం కూడా మా ముందు దిగదుడుపు సాయకం తీసివేయబడేటట్లుగా ఉంటాయి అన్న విధంగా ఉంటాయి. అంత గొప్ప శ్రీరంగం అంటున్నారు నాలుగవ పాత్రలో. ఇక ఐదవ పాత్రం ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. ఆమయ్యాయ్ కంగయ్యాయ్ ఆడ్కడలాయ్ అవనయాయ్ అరువరై హడాయ్ నాన్ మోహనాయ్ నాన్ మలయ్యాయ్ వేడుయాయ్ తక్కణయాయ్ తానుమానాన్ సేమముడైన రతనా సెన్న సెన్న రుదిత్తిరైంద కిడందాన్ కోయిల్ పూమరవి పుళ్ళినంగళ్ పుళ్ళరయన్ పువర్ పుళరుం పురలరంగమే. అద్భుతమైన పాత్రం ఈ పాత్రం కూడా. ఆమయాయ్ అంటే కూర్మముగా, అలాగే కంగయాయ్ గంగగా, ఆడు కడలాయ్ ఆడి అంటే లోతైనటువంటి గంభీరమైనటువంటి, కడల్ అంటే సముద్రముగా, అవనియాయ్ అవని అంటే భూమి భూమిగా, అరువరై గళాయ్ అరువరై అంటే గొప్పదైనటువంటి పర్వతాలుగా, నాన్ముఖనాయ్ చతుర్ముఖ బ్రహ్మగా, నాన్మరయాయ్ నాలుగు వేదములుగా, వేల్వియాయ్ యాగములుగా, తక్కణయాయ్ ఆ యాగాలలో సమర్పించేటువంటి దక్షిణలుగా, అన్నిటిగా కూడా తాను మానాన్ తారే అయినటువంటి స్వామి అని అంటున్నారు. ఇక్కడ ఈ పాత్రలో హరివంశం నుంచి ఒక అద్భుతమైన నారద మహర్షి చేసిన స్తుతిని కృప చేస్తున్నారు స్వామి పెరియాళ్ వారు. ఈ పాత్రలో హరివంశం నుంచి గ్రహించారు దీనిని. ఏమిటంటే ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు దుర్యోధనాథులు ఇతర రాజులు ఆ యాగానికి వచ్చారు. అక్కడికి నారదుడు కూడా వచ్చాడు. దుర్యోధనుడు మొదలైనటువంటి వారు ఈ ద్వారక ఎంత సమృద్ధమైన ప్రదేశమో అని చెప్పుకుంటున్నారు. అది విన్నాడు నారదుడు. ఒకప్పుడు కృష్ణునితో మనం సంబంధం పెంచుకోవాలని భావించి కౌరవులు పాండవులు కూడా ద్వారకకి బయలుదేరారు. అక్కడ రైవతకం అనే ఒక కొండ ఉంది, అక్కడ ఉండి సేవించుకోవడం కోసం వచ్చాము అంటూ ఆ రైవతకం అనే కొండ దగ్గర ఈ కౌరవులు పాండవులు ఇద్దరు కూడా నిలిచి కృష్ణ పరమాత్మకి కబురు పంపారు ద్వారకలో ఉన్న కృష్ణ పరమాత్మకి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వారికి ఎదురుగా వచ్చి తగిన ఆసనాలను కల్పించి వారిని ఆ ఆసనం పైన కూర్చోబెట్టారు. తమకు తగిన అధికార సూచనలకి ఆసనాల కోసమని బలరామకృష్ణ ఇరువురు కూడా కూర్చున్నారు. అంటే వచ్చిన ఈ పాండవులకి కౌరవులకి ఆసనాలు వేశారు, తమకంటూ కొన్ని ఆసనాలు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఈ బలరామకృష్ణ ఇరువురు కూడా ఆసీనులై ఉన్నారు. అప్పుడు ఆ సభలోకి కొలుగు తీరినటువంటి ఆ సభలోకి నారదుడు ప్రవేశించాడు. ఆ పరమాత్మ ఒక ప్రశ్న వేశాడు. చుట్టూరా కౌరవులు ఉన్నారు పాండవులు ఉన్నారు. ఆ సభలోకి నిండు సభలోకి ఆ బలరామకృష్ణ ఇరువురు కొలుగు తీరు ఉన్నటువంటి ఆ సభలోకి నారదుడు ప్రవేశించి ఒక ప్రశ్న వేశాడు శ్రీకృష్ణ పరమాత్మని. స్వామి,
మీరే కదా అందరికంటే ఆశ్చర్యకరమైన ధన్యమైనటువంటి వారు అంటూ ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి సమాధానంగా కృష్ణ పరమాత్మ యజ్ఞాలలో ఉండేటువంటి దక్షిణతో కలిస్తే అన్న విధంగా సమాధానం చెప్పారు. వింటున్న వారికి అర్థం కాలేదు. అప్పుడు నారదులు వివరించారు, ఒకసారి జలంలో ఒక నీటిలో జలంలో నారదునికి ఒక పెద్ద తాబేలు కనిపించింది. దాన్ని చూసి ఆ తాబేలుతో అన్నారు కదా నారదులు, అన్నిటికన్నా గొప్పదానివి నీవే కదా అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ తాబేలు అన్నది, కాదు కాదు, నాకు వాసస్థానమైనటువంటి గంగయే గొప్పది. నేనేం పెద్ద తాబేలుని, ఇంత పెద్ద తాబేలుని నాకు నివాసాన్ని కల్పించింది కదా ఈ గంగానది, కనుక గంగయే గొప్పది అంటూ తాబేలు చెప్పింది. అలా గంగానదిని ప్రశ్నించాడు మళ్ళీ నారదుడు, గంగా గంగా నీవే అన్నిటికన్నా గొప్ప కదా అని. గంగ అన్నది కదా, లేదు లేదు, ఇంత గొప్పదాన్ని ఇంత గొప్ప ప్రవాహమైనటువంటి నేను కూడా వెళ్ళి సముద్రంలోనే కలుస్తాను, కనుక నాకన్నా సముద్రం గొప్పది అన్నారట అన్నదట గంగాదేవి. ఆ సముద్రాన్ని వెళ్ళి అడిగితే, లేదు నాకంటే భూమియే గొప్పది అన్నదట సముద్రుడు అన్నాడట. అప్పుడు భూమిని అడిగితే, భూమి ఏమో నాకంటే పర్వతాలు గొప్పవి అని, పర్వతములేమో తనకంటే కూడా బ్రహ్మదేవుడు గొప్ప అని, బ్రహ్మదేవుడేమో తనకంటే కూడా చతుర్వేదాలు గొప్పవని, ఆ యజ్ఞాలు గొప్పవని, చివరికి ఆ యజ్ఞాలు వేదాలు ఇవన్నీ కూడా మా అందరికీ ఫలాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మయే సర్వాధికుడు అంటూ చెప్పారు. అది ఇక్కడ వివరించారు ఆ నారదుడు, నారద మునీంద్రుల వారు. శ్రీకృష్ణుని చూసిన తక్షణమే నువ్వేనా ఆశ్చర్యభూతుడు అయినటువంటి ఆ పరమాత్మవి నువ్వేనా, నీకన్నా ఆశ్చర్యకరమైన వారు ఇంకెవరైనా ఉన్నారా, దక్షిణతో కూడినటువంటి యజ్ఞము చేత కూడా తెలియబడేటువంటి వాడివి కూడా నీవే కదా అంటూ శ్రీకృష్ణ పరమాత్మని ప్రశ్న తానే వేసి సమాధానం తానే చెప్పాడు. అలా కృష్ణ పరమాత్మ కూడా తాను సమాధానం చెప్పాడు, దక్షిణతో కూడిన యజ్ఞం చేత తెలియబడేటువంటి వాడను నేను అంటూ. అంటే దక్షిణతో కూడిన యజ్ఞం అంటే యజ్ఞం చేసిన తర్వాత హవిస్సులు సమర్పిస్తారు కదా, దక్షిణ కూడా సమర్పిస్తారు, అలా ఆ యజ్ఞం చేత కూడా తెలియబడేటువంటి వాడిని నేనే అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ఈ విషయం మనకు హరివంశంలో కనిపిస్తుంది. దీన్ని తీసుకుని ఈ పాసురంలో స్వామి పెరియాళ్ వార్లు కృప చేస్తున్నారు మనకి. అలా ఈ పాసురంలో కూర్మం దగ్గర నుంచి ఆమయ్యాయ్ అన్నారు. కూర్మము, గంగా, లోతైన సముద్రము, భూమి, గొప్పవైన పర్వతాలు, చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు, నాలుగు వేదాలు, యజ్ఞాలు, ఆ యజ్ఞాలకు సమర్పించేటువంటి దక్షిణలు, వీటన్నిటికన్నా కూడా గొప్ప ఆ స్వామి శ్రీవన్నారాయణుడే, ఆయనే ఇక్కడ వేంచేసి ఉన్నాడు శ్రీరంగనాథుడుగా అంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, నారద మునీంద్రులని సేముడై నారదర్ అన్నారు. చూడండి, సేమం అంటే క్షేమం, ఉడై అంటే కలిగిన, నారదర్ అంటే నారద మునీంద్రులకి బహువచనం వాడారు. నారదర్ అంటే నారదుల వారు అంటున్నారు. ఎందుకు ఇక్కడ బహువచనం వాడారు అంటే, సర్వ సంశయ నిర్ముక్తో నారద సర్వధర్మవిత్ అన్నట్లుగా జ్ఞానాధిక్యం కలిగినటువంటి వాడు, నిత్యము భగవద్ గుణానుభవంలో మునిగి ఆడి పాడేటువంటి వాడు కనుక అలా గౌరవ వాచకంగా నారదుల వారిని నారదర్ అంటూ పదప్రయోగం చేశారు. అలాగే సేమముడై అనటం ద్వారా కర్మాధీనమైనటువంటి మన వలె బద్ధుల వలె కాకుండా ఎప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలలో ఉంటాడు కనుక అదే కదా క్షేమం. బద్ధులైనటువంటి వారు వేరే ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం, కానీ నారదుడు ఏం చేస్తాడు, నిత్యం కూడా ఆ నారాయణ నామ సంకీర్తనం చేస్తూ ఉంటాడు, కళ్యాణ గుణాలను కీర్తిస్తూ ఉంటాడు, కనుక క్షేమం కలిగిన వాడు అనే అర్థంలో సేమముడై నారదనార్ అన్నారు. అలా నారదుల వారు సెన్ను సెన్ను వెళ్ళి వెళ్ళి స్తుతిత్తు స్తుతించి ఇరైన్స అర్థించి కిడందాన్ కోయిల్, అలా నారద మునీంద్రుడు వారు ఎవరినైతే కీర్తించారో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ కిడందాన్ చైనతిరుక్కోలంలో వేంచేసుకున్నారు కోయిల్, ఇక్కడ ఈ కోవెలలో ఈ సన్నిధిలో అని అంటున్నారు. అలాగే పూమరువి, పూలు అమరిన పుళ్ళినంగల్, పక్షులన్నీ కూడా పులరయన్, ఆ పక్షి రాజు అయినటువంటి ఆ గరుడ ఆళ్వార్లని పుకష్ పుయరుం పునరంగమే, ఆ పక్షులకు రాజైనటువంటి గరుడాళ్వార్ల యొక్క కీర్తిని ఈ మిగిలిన పక్షులన్నీ కూడా కీర్తిస్తూ ఉన్నాయట. ఎటువంటి పక్షులు అంటే పువ్వులతో పుష్పించినటువంటి తోటలలో ఉన్నటువంటి ఆ పక్షులన్నీ కూడా ఆ పక్షులకు రాజైనటువంటి గరుడాళ్వార్ల యొక్క కీర్తిని
కూజారుం అంటే కూస్తూ ఉన్నట్లుగా, గుణుగుతున్నట్లుగా అని ఇచ్చారు. కానీ కూస్తూ ఉన్నట్లుగా, కూస్తున్నట్లుగా పునలరంగమే, పునలంటే నీరు, తీర్థం ఏమిటి, కావేరీ తీర్థం, కావేరీ తీర్థంతో ఉన్నటువంటి ఈ శ్రీరంగమే అని అంటున్నారు. మరి చూడండి ఆ గరుడాళ్వార్ల యొక్క వైభవం ఎటువంటిది. నిత్యము కూడా ఆ స్వామి వెన్నంటే ఉంటూ దాస సఖావాహనమాసనం ధ్వజో ఎస్తే వితానం వ్యజనం తయీమయ ఉపస్థితం తేన పురోగరుత్మత త్వదంగ్రి సమర్థ కిణాక శోభిన అన్నట్లుగా త్రయీమయ వేదత్రయముడైనటువంటి ఆ స్వామిని నిత్యము కూడా ఆ స్వామి కోసం దాసుడుగా, దాస దాసుడుగా, సఖ స్నేహితుడుగా, వాహనంగా, అలాగే ఆసనంగా, ధ్వజముగా, ఎస్తే వితానం వితానంగా, వ్యజనం విసనకరల అలా మారిపోతూ ఉపస్థితం తేన పురోగరుత్మత నిత్యము కూడా ఆ స్వామి ఎక్కడికి వేం చేయాలన్నా సిద్ధంగా ఉంటాడట. ఉపస్థితం సిద్ధంగా ఉంటాడు గరుడాళ్వార్లు. ఎలా ఉంటారు, త్వదంగ్రి సమర్థ కిణాంక శోభిన, ఆ గరుడాళ్వార్ల యొక్క రెక్కలకి స్వామి యొక్క శ్రీపాదాలు మరి తాడుతూ ఉంటారు కదా. స్వామి శ్రీమన్నారాయణుడు గరుడాళ్వారిని అవగాహించి ఏదైనా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలి అన్నప్పుడు, మరింత వేగంగా వెళ్ళాలి అన్నప్పుడల్లా గరుడాళ్వార్ల యొక్క రెక్కల మీద ఇలా తాపడం చేస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు గరుడాళ్వార్ల రెక్కల మీద శ్రీమన్నారాయణుడు ఇంకా త్వరగా త్వరగా అంటూ. అలా స్వామి యొక్క శ్రీపాద స్పర్శ తగిలి తగిలి అవన్నీ ఎలా అయిపోయినాయట, కిణాంక శోభిన, కాయలు కాచిపోయినాయి రెక్కలలో, గరుడాళ్వార్ల యొక్క రెక్కలలో స్వామి శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాదముల తాకిడి చేత కాయలు కాచి ఉన్నాయి. అలాంటి గరుడాళ్వార్లు అంటూ మనకి కీర్తిస్తారు స్వామి ఆడబందార్లు స్తోత్ర రత్నాల్లో, ఆడబందార్ స్తోత్ర రత్నాల్లో. అలా ఇక్కడ కూడా ఏమిటట, ఆ పక్షులన్నీ కూడా అక్కడ సమృద్ధిగా నీరు పారుతున్నటువంటి కావేరీ తీర్థం ఒడ్డున ఉన్నటువంటి ఈ శ్రీరంగ దివ్యక్షేత్రంలో తోటలతో అమరి ఉన్నటువంటి ఈ శ్రీరంగ దివ్యక్షేత్రంలో ఉండేటువంటి ఆ తోటల్లోని పక్షులన్నీ కూడా పక్షులకు రాజు అయినటువంటి గరుడాళ్వార్ల యొక్క కీర్తిని కూడా కీర్తిస్తూ ఉన్నాయి, పాడుతూ ఉన్నాయి, పక్షులన్నీ కూస్తూ ఉన్నాయి అంటూ అనుగ్రహిస్తున్నారు. అలా అద్భుతంగా నారదుని చేత కీర్తింపబడి నారదునికి తన వైభవాన్ని ప్రకాశింపజేసినటువంటి స్వామి శయ్య నుంచి దర్శనమిస్తున్నటువంటి దివ్యక్షేత్రము ఇది అంటున్నారు ఈ శ్రీరంగ దివ్యక్షేత్ర వైభవాన్ని గురించి ఈ పాసురాలలో. ఇక ఈ పదికల్లో మరవడి పదికల్లోని మిగిలిన పాసురాల్ని రేపటి రోజున అనుసంధించుకుందాం. ఆళ్వారు ఎమ్మిరమానార్జీయర ఆచార్య దివ్య త్రివడిగలే శరణం, పెరియాళ్వార్ దివ్య త్రివడిగలే శరణం, సర్వం శ్రీకృష్ణ దివ్య చరణారవిందార్పణమస్తు.